డిపార్ట్మెంటు, చట్టాలు ఇవన్నీ కూడా చట్టం కానీ న్యాయం కానీ నీ దగ్గర ఉన్న వాళ్ళ దగ్గర పనిచేస్తుంది, నీ చేతిలో లేని వాళ్ళ దగ్గర పనిచేస్తుందా? ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు న్యాయమూర్తులను దూషించిన కేసులో ఉన్నటువంటి పంచ ప్రభాకర్ అమెరికా సిటిజన్ కాబట్టి మేము అతను అరెస్ట్ చేయలేకపోతున్నాం, బట్ కేంద్ర ప్రభుత్వం ద్వారా పంపించామని కోర్టుకు సిబిఐ చెప్పిందా? అట్లాగే పాకిస్తాన్లో ఉన్నటువంటి కులభూషణ్ జాదవ్ అనేటువంటి వ్యక్తి మనవాడు, అతన్ని అక్కడ పెడితే అతన్ని విడిచిపెట్టాలి అని అంతర్జాతీయ న్యాయస్థానం చెప్పింది. మనం వదిలిపెట్టారడా పాకిస్తానుడు, ఆ అంతర్జాతీయ న్యాయస్థానం చెప్పింది ఏదన్నా అమలు చేస్తారా? అంతర్జాతీయ న్యాయస్థానం పాపం మాట వినే వాళ్ళకి మాత్రమే తీర్పులు ఇస్తుంటుంది అన్నమాట. తాజా సంఘటన ఏంటంటే, రష్యా తక్షణం వెనక్కి వెళ్ళిపో అంటూ అంతర్జాతీయ న్యాయస్థానం తీర్పిచ్చింది. వాస్తవంగా ఒక న్యాయస్థానం అనేటువంటిది, ఇప్పుడు మన దేశంలో న్యాయస్థానం మనకి పక్క దేశముడికి చెల్లదు కదా. ఇప్పుడు మనవాడు విజయ్ మాల్యా వెళ్ళి బ్రిటన్లో ఉన్నాడు, మన జడ్జిలు తీర్పిచ్చారండి భట్టురమ్మని, అక్కడ వాళ్ళ జడ్జిలు ఆపమంటున్నారు. ఎవరి న్యాయం వర్తిస్తుంది? మన దేశంలోకి వస్తే మన న్యాయం వర్తిస్తుంది, వాళ్ళ దేశంలో వర్తించదు కదా. అదే సీన్ ఇక్కడ కూడా. రష్యా అనేటువంటి వాడు తన వాదనలే వినిపించలేదు, నువ్వెవడరా పో అని చెప్పారు. ఐక్యరాజ్య సమితి అనుబంధ హేగ్లో ఉండేటువంటి న్యాయస్థానం ఏదైతే ఉందో అంతర్జాతీయ న్యాయస్థానం, బట్ వీళ్ళు తీర్పులు మాత్రం ఇవ్వకుండా ఆగట్లేదు. అది అమెరికా ప్రెషర్తో. తాజాగా ద ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ICJ హ్యాస్ ఆర్డర్డ్ రష్యా టు ఇమ్మీడియట్లీ సస్పెండ్ ఇట్స్ మిలిటరీ యాక్షన్ ఇన్ ఉక్రెయిన్, సేయింగ్ ఇట్ ఈజ్ ప్రొఫౌండ్లీ కన్సర్న్డ్ బై మాస్కోస్ యూజ్ ఆఫ్ ఫోర్స్. మేము చాలా సీరియస్గా ఫీల్ అవుతున్నాం, ఏది రష్యా చేస్తున్నటువంటి దుర్మార్గం, ఖచ్చితంగా మీరు వెనక్కి వెళ్ళిపోవాల్సింది, మీ సైన్యం ఆపరేషన్ అక్కడ జరగడానికి వీల్లేదని ఆదేశించింది. కాకపోతే వినేవాడు ఆ తీర్పును అమలు చేసేవాడే కరువు అనమాట. కాగితాల్లో రాసుకు చూసుకోవడానికి పనికి వస్తే, లేదంటే రేపొద్దున జెల్నిస్కి ఉపన్యాసం చెప్పడానికి పనికి వస్తుంది. అదంతే.